సార్, ఈ కోణంలో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్గా వచ్చింది కదా మీకు, అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దట్ క్యారెక్టర్. సినిమా ఇండస్ట్రీకి దేవుడు నన్ను తీసుకొచ్చిందే దానికోసం అనుకుంటున్నాను. ఎందుకురా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు నేను అనుకుంటే, అన్నమయ్య సినిమా ఎప్పుడైతే వచ్చే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత మంచి, అప్పుడు నాకు ఒక ఫీలింగ్, వెంకటేశ్వర స్వామి నన్ను సినిమా యాక్టర్ చేసింది దీనికోసమే, ఈ పాత్ర వేయడానికి. ఇన్ని సంవత్సరాలు ఆ ట్రైనింగ్, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం ఈజీ కాదు, ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫిజిక్ కానీ ఆ ఫేస్ కానీ, ఆ టైం వచ్చేటప్పటికి ఆ షూటింగ్ స్టార్ట్ అయింది. అలాగే శ్రీరామదాసు, సత్యనారాయణ స్వామి ఇవన్నీ నేను ఫీల్ అవడం అదే. ఫైట్స్కి ఎంతోమంది ఉన్నారు, డాన్స్కి ఎంతోమంది ఉన్నారు, గ్లామర్కి ఎంతోమంది ఉన్నారు, బట్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేశారు, ఎన్ని సక్సెస్ అయింది. సో నా ఫీలింగ్ ఒకటే, నేను అంతకుముందు నేను నాకు పెద్ద భక్తి అదంతా కూడా లేదండి. దేవుడు అంటే భయం, ఏదో నమస్కారం, టెంపుల్, తిరుపతి, తిరుతన్ని, ఇటు రా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను, బట్ రామారావు గారు చేశారు, ఆయనలో 10% మనం చేయగలిగితే చాలు, ఆయన ఏమేమి చేశారు అని కనుక్కున్నాను. రామారావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఇట్లా ఆయన నేల మీద పడుకునేవారు అండి, మార్నింగ్ 3కి లేచేవారు, ఆ ఎక్సర్సైజ్ అవి చేసి ఇట్లా. సో అదే ఫాలో చేద్దాం, నేల మీద పడుకున్నాను, 3 గంటలు లేవడం, రెడీ అవ్వడం, 5 o'clock అన్నపూర్ణ స్టూడియో రావడం, వెజిటేరియన్, నో ఫ్యామిలీ లైఫ్, ఇల్లు షూటింగ్, షూటింగ్ ఇల్లు అంతే. 8 months మార్నింగ్ చలనీళ్ళు స్నానం చేయడం, వింటర్ హైదరాబాద్ అక్టోబర్ సీజన్, ఒక ఇది పెట్టి చేశాను. మేకప్ అందరికి వేస్తారు, మన మేకప్ వేస్తే అది అందాలిగా. రాఘవేంద్రరావు గారు ఎలా ఏమని ఉంటారు మిమ్మల్ని చూసి? నన్ను స్వామినే పిలిచేవారు, పేరు పెట్టి పిలవాల. ఫస్ట్ నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో, స్వామి మీరు చేయండి, ఏదైనా ఇది ఉంటే నేను చెప్తాను, వేరే వాళ్ళు చెప్తే మీరేం డిస్టర్బ్ అవ్వద్దు, మీరు నన్నే అడగండి అని చెప్పేవారు. ఆ సినిమాలో ఆ పేరు వచ్చిందంటే డైరెక్షన్ సైడ్లో రాఘవేంద్ర గారికి. అంత అద్భుతమైన ఆర్నమెంట్స్ మే ఇవన్నీ వేశారంటే ప్రొడ్యూసర్ స్వర్గీయ దొరస్వామిరాజు గారు, అండ్ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ విన్సెంట్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, వాయిస్ ఇచ్చిన బాలు గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇవన్నీ కంబైన్ అయిందండి. నేను ఒట్టి విగ్రహమే, ఆ విగ్రహానికి రంగు పూసి ఆ విగ్రహాన్ని అంత తీర్చిదిద్ది చేసింది ఏంటంటే వీళ్ళే టెక్నీషియన్స్. అండ్ పేరు రావడం, హిట్ అవడం అది పైనుంచి, అంత చేసి ఫ్లాప్ కూడా అవ్వచ్చు కదా. హిట్ అవ్వాలి రూల్ ఏముంది? ఏం లేదు. అదేం యాక్షన్ సినిమానా, డ్యూయట్స్ ఉన్నాయా, ఏమున్నాయి అంటే రెగ్యులర్ డ్యూయట్స్ లేవు. ఆ ట్రెండ్ వేరే, అప్పుడు అవును ట్రెండ్ ఆల్రెడీ, అప్పుడు రొమాంటిక్ ట్రెండ్, నాగార్జున కూడా రొమాంటిక్ ట్రెండ్లోనే ఆయన ఉన్నారు. అది పెట్టిన రొమాన్స్ కూడా చాలా సమయోచితంగా అక్కడ ఒక 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 సందర్భం క్రియేట్ చేసి చాలా గ్రేస్ఫుల్గా పెట్టారు. అన్నీ కొంచెం టెన్షనే, ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పి ఒక టెన్షన్ అది, బట్ చేసాం ధైర్యం. అంటే హ్యాట్స్ ఆఫ్ టు దొరస్వామిరాజు గారు, ఎందుకంటే సినిమా బాగా రావాలని చెప్పేసి ఆయన అన్ని డబ్బు మొత్తం పెట్టేశాడండి. అంత వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన, ఏం కావాలన్నా పెట్టాలని చెప్పి ఆయన పెట్టాడు. అండ్ రాఘవేంద్ర గారు కూడా అవుట్ అండ్ రైట్గా ఆయన నిష్టగా కాళ్ళకి చప్పలు వేయకుండా ఒట్టి పంచి పెట్టి ఆయన కూడా ఒక మాల వేసి అందరూ భార్గవి ఎవ్రీబడి, మేమంతా కొంచెం దీనికి అలాగే చేసాం, దానికి రామదాస్ కూడా అలాగే చేసాం, తర్వాత ఏమైంది నాకు తెలియదు. సో అది ఒక డిఫరెంట్ ఫిలిం అండి. ఈరోజు కూడా సినిమా టీవీలో చూస్తే కూడా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఆ సినిమా, ఆ సినిమా వరకు సినిమా చూసిన ఫీలింగ్ రావట్లేదు. మధ్యలో యాడ్స్ వస్తే అప్పుడు సినిమా ఫీలింగ్ వస్తుంది, యాడ్ రాలేదనుకోండి సినిమా లాగా లేదు, అది ఏదో ఒక డివోషనల్ ఒక అనుభూతి, అనుభూతి మనం ఏదో గుడికి వెళ్ళి ఏదో చూస్తున్నట్టు, అక్కడేదో జరుగుతున్నట్టు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ, ఆయన సినిమా చూడాలని ఆ సినిమా అక్కడ రాష్ట్రపతికి రప్పించి, సినిమా వచ్చిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి గారు యాక్ట్ చేసి ఆయన రమ్మని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఇట్లా పక్కపక్కనే కూర్చొని సినిమా చూడడం, రాష్ట్రపతి భవన్తో ఆయనతో భోజనం చేయడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో 1 మినిట్ కూడా ఉంటుందండి ప్రోటోకాల్, బ్యాజు ఇది అంతే అయిపోయింది. అలాంటిది టిఫిన్, సినిమా ఇంటర్వెల్, మళ్ళీ భోజనం, మళ్ళీ ఫెలిసిటేషన్, హాఫ్ డే ఐ వాజ్ ఇన్ రాష్ట్రపతి భవన్. అమేజింగ్ కదా అసలు, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆసమ్. అంటే ఇదే మనకి, మీరు లిటరలీ మీరు పడ్డ కష్టానికి 10 ఇంతలు మీకు గౌరవం, అన్నీ సత్కారం, ఇంకా యోగము,
యోగం అంటారు కదా, యోగం జరిగిపోయాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంట్లో పోయి భోజనం చేయడం ఏంటండి? అంబానీ ఇంట్లో భోజనం చేయవచ్చు, లేకపోతే టాటా ఇంట్లో భోజనం చేయవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ఉంది. అవును, వై షుడ్ ఈ కమ్, హూ ఈజ్ ఈ, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఎందుకు, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నాకు సాక్ష్యం వచ్చి సిబిఐ డైరెక్టర్ అప్పుడు కార్తికేయన్, అంటే సిట్ జరిగింది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, రాజీవ్ గాంధీ మర్డర్ కేసు కదా, ఈ బికేమ్ ది సిబిఐ డైరెక్టర్. అప్పుడు సిబిఐ డైరెక్టర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, దర్శనమూర్తి గారు నేను, అంతే. ఆ థియేటర్ ఇంతే ఇంతే ఉంటుంది, థియేటర్ చిన్న థియేటర్ కాంపాక్ట్గా చూసాను. దట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. మీరు అడిగారంటే సపోజ్ వాట్ ఈస్ ఎ మెమరబుల్ థింగ్ ఇన్ యర్ లైఫ్ అంటే ఇదే, సిట్టింగ్ వాచింగ్ అ మూవీ, హ్యావింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ విత్ ద ప్రైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాట్ మోర్, అంతకన్నా గొప్పది ఏముందండి? గాడ్ గేవ్ మీ, అందుకే అండి ఐఎమ్ వెరీ మచ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యామ్, వాట్ ఐ అచీవ్డ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత అచీవ్మెంట్ లేదు, విదౌట్ నథింగ్ అండి, ఐ వాజ్ నథింగ్, టుడే ఐ బికమ్ సంథింగ్. ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో, ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ హిందీ సినిమాలు చేయడం, డబ్బింగ్ సెలిపోవడం ఇవి చేయడంతో పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, వచ్చి సెల్ఫీలు అంటున్నారు. మీరు ఎప్పుడు అలాగే ఉన్నారు సార్, ఐ డోంట్ నో, వెరీ వెరీ రీజనబుల్, వెరీ, అసలు ఎక్కడ మీకు స్టార్ ఎయిర్స్ లేవు? లేవండి, బికాజ్ నేను ఎప్పుడు చెప్తాను స్టార్ స్టార్ చెప్పొద్దండి అంటాను. ఎందుకంటారు ఏమండి, ఆకాశంలో స్టార్ ఉంది కదా, ఎప్పుడు ఉంటుందా? ఉండదు కదా, సడన్గా కనిపించదు, రెండో మూడే ఉంటాయి. సో మేము కూడా అంతే, మేము ఎప్పుడు కనపడం, వస్తాం, కనపడతాం, మళ్ళీ వెళ్ళిపోతాం. అందుకే నాకు స్టార్ స్టేటస్ పెట్టొద్దు, నాకు మామూలుగా వేరేనే చెప్పండి, యాక్టర్ యాక్టర్ని పెట్టండి, స్టార్ స్టేటస్ అని వద్దండి. బికాజ్ యూ జస్ట్ ఇమాజిన్, సన్ మూన్, సన్ కూడా డే, మన నైట్ బిజినెస్ లేదు. నైట్ చందమామ వస్తుంది, అది నైట్ మార్నింగ్ అవుట్ అయిపోయింది. ఓన్లీ గాలి, గాలి మట్టుకి ఎప్పుడు ఉంటుంది. సో నాకు వద్దండి ఆ స్టేటస్ అని, వద్దు. ఏదో సార్ మీ ఇన్విటేషన్లో మీ పేరు ఏం పెట్టాలి, ఆ స్టార్, ఈ స్టార్, ఆ స్టార్ అండి, ఏం వద్దండి, యాక్టర్ సుమన్ చాలు, ఎవ్రీబడి నోస్ మీ, యాక్టర్ సుమన్ పెట్టండి, నాకు ఆ స్టార్ స్టేటస్ వద్దు అని చెప్పి నేను చెప్తానంటే నాకు చాలండి, చాలా. నీ 10 లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పూరి, బంజారన్ లాంగ్వేజ్, ఇన్ ఇంగ్లీష్ ఫిలిం, ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ తులు ఫిలిం, 11th లాంగ్వేజ్ ఇప్పుడు వస్తుంది, అది 11th లాంగ్వేజ్ అవుతుంది. వాట్ మోర్ అండి, నాకంటూ ఒక రికార్డ్ నేను సెట్ చేశాను కదా, డివోషనల్ సైడ్లో సెట్ చేశాను, యాక్షన్ సైడ్లో సెట్ చేశాను, రొమాంటిక్ సైడ్లో సెట్ చేశాను, ఫ్యామిలీ సైడ్ సెట్ చేశాను. అన్నిటికంటే ఎక్కువ మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు సెట్ చేశారు, సమాధానం చెప్పి. సో టీవీ సీరియల్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, ఓటీటీ చేశాను, సినిమా చేశాను, పెద్ద సినిమా చేశాను, అన్నీ చేశాను. ఇంకా సినిమాలు ఏది వదలపెట్టలా, డిజిటల్ సినిమా చేశాను, ఏం చూద్దామని చెప్పి. అంటే నేను ఐ బికమ్ ప్యాషనేట్ టు ఫిలిమ్స్ అండి. ఇప్పుడు నాకు మిగతా అంతా ఏది నాకు అట్రాక్టివ్ లేదు. పాలిటిక్స్ కూడా నాకు, మొన్న కూడా ఎవరో పాలిటిక్స్ చెప్తే నేను దానికి 99లో మీరు వచ్చినట్టున్నారు టీడీపీలో, అప్పుడు టీడీపీ పనిచేశాను, పనిచేశారు, అదే పనిచేశాను. వాజ్పేయి, అప్పుడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళు ఓడిపోయి, తర్వాత నాకు ఎందుకో, ఇప్పుడు కూడా నాకు మొన్న కూడా ఎందుకు మీరు కంటెస్ట్ చేయకూడదు అని చెప్తే, బేసిక్లీ నాకు పొలిటికల్ సిస్టమ్, నాకు ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ నాకు ఎందుకో నచ్చలేదండి. నా ఈ పార్టీ ఆ పార్టీని కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందువల్ల నేను వెళ్ళాలా వద్దా ఏంటి అనేది నేను కొంచెం అలా కొంచెం దూరంగా వచ్చాను. అంటే నేను చెప్పొచ్చా మీకు, జైల్లో ఉండి ఒక లీడరు కంటెస్ట్ చేస్తాడు, జైల్లో ఒక లీడర్ ఏదో ఒక కేసు కింద జైల్లో ఉన్నాడు, అతను కంటెస్ట్ చేస్తున్నాడు కదా, జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదండి? అవును, అది కరెక్ట్ కాదంటారు అది కదా. ఆ ఖైదీలు పర్మనెంట్ ఖైదీలు కాదు, వాళ్ళు 5 రోజులకో, 5 వారాలకో, 5 నెలలకో వచ్చిన వాళ్ళు, మా అయితే ఒక 4 సంవత్సరాలు ఉంటారు. ఆ ఓట్లన్నీ పోయిందిగా. అవును. సో మనం వీళ్ళని ఎట్లా, వీళ్ళని పర్మనెంట్, ఈ పార్టీ గెలిచింది, ఈ పార్టీ గెలిచింది అంటున్నారు. మరి జైలు అన్నిట్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళందరిది ఓటు కనుక పడి ఉంటే మరి వీళ్ళు గెలిచి ఉంటారా లేదా ఓడిపోయి ఉంటారా? మరి అది అన్యాయం కదా. అది జైల్లో ఉన్న లీడరు, లీడర్ జైల్లో ఉన్నాడు, క్రైమ్లో ఉన్నాడు, ఆడికి ఏదో శిక్ష పడింది లేకపోతే ఏదో జరుగుతుంది, వాడు కంటెస్ట్ చేయవచ్చు. జైల్లో ఉన్న ఖైదీలు ఓటు వేయకూడదు, అన్యాయం అది. ఇది ఒక పాయింట్. ఒక మనిషి లీడర్ 2 చోట్ల పోటీ చేస్తాడు కదా, ఎమ్మెల్యే, ఎంపీ, మనం ఎందుకు ఒకే చోట్ల ఓటు వేయాలి? మనం ఎందుకు 2 చోట్ల వేయకూడదు? పాయింటే. మరి ఇది క్లారిటీ అవ్వలేదు జనాలకి, ఏం తెలియదు. అందుకే ఏదో ఈ పార్టీ ఆపరేట్, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దీనికి క్లారిటీ కావాలి అంటున్నాడు. కరెక్ట్. ఆ క్లారిటీ వచ్చి ట్రాన్స్పరెన్సీ వస్తే తప్ప. తప్పు కదండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఖైదీలు మీరు జైల్లో, అదే చెప్తాను, జైల్లో ఉన్న ఖైదీలు అందరూ నేరం చేసిన వాళ్ళు కాదు,
వాళ్ళ మీద కొన్ని కేసులు కావాలని ఫ్రేమ్ చేసి కొన్ని బ్యాచ్ ఉంది, కొన్ని టైం బాగలేక ఏదో తప్పులు చేశారు వెళ్ళారు, కొందరు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే. బట్ ఒక పార్టీని ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు కూడా హక్కు ఉంది కదా అంటున్నాను, ఉండాలి. వాళ్ళని ఎందుకు దూరం పెట్టి వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు, అది కరెక్ట్ కాదు, పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ కాదు. అదే మాదిరిగా ఒక అతను రెండు చోట్ల పోటీ చేస్తాడు.